అందరికీ నమస్కారం అండి. ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన సమంత గారికి, సాయిధరం తేజ్కి, నాగశౌర్య, రాశీకరణ, దిల్రాజ్ గారికి, బెల్లంగొండ సురేష్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్ ఈ ఆడియో ఫంక్షన్కి వచ్చినందుకు. నేను చాలా డిఫరెంట్ సినిమాలు చేశాను, బట్ ఫస్ట్ టైం ఒక కమర్షియల్ సినిమా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, ఒక మంచి కథ దొరికి చేద్దాం అనుకున్నాను. అలాంటి టైంలో పవన్ ఈ కథ తీసుకొచ్చాడు. సో ఈ కథ నేను చేయడానికి ఫస్ట్ నన్ను ఈ కథను మని చెప్పిన అజయ్కి, తను లేకపోతే ఈ కథ అనేవాడిని కాదు. సో తను, తన తర్వాత ఈ రైటర్, ఈ సినిమా రైటర్ రాజాకి అండ్ మా డైరెక్టర్ పవన్కి చాలా థ్యాంక్స్. ఒక ఇలాంటి కమర్షియల్ సినిమా నేను చేస్తానని నమ్మి నాకు ఈ కథ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అండ్ దాని తర్వాత ఇది నా నాలుగో సినిమా మణి శర్మ గారి కాంబినేషన్లో. సో ఇప్పటివరకు మూడు మంచి సినిమాలు చేసాం, ఇది నాలుగో చిత్రం. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నాకంటే ఈ సినిమా ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. సో ఈ సినిమా మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని, ఆనందపరుస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ అందరు ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నవంబర్ 24th రిలీజ్ అవుతుంది ఈ సినిమా. సో ఈ సినిమాకి మేము పెట్టిన ఎఫర్ట్స్ నిజంగా ఏంటంటే, నేను తగ్గడానికి ముఖ్య కారణం అయితే పవన్కి ఇస్తాను ఆ క్రెడిట్. నన్ను వెనక పడి రోజు జిమ్కి వెళ్ళారా ఇల్లారా అని చెప్తూనే ఉండేవాడు. సో ఆ క్రెడిట్ నేను పవన్కి ఇస్తాను. సో ఇప్పుడు నేను ఇలా ఈ సినిమాలో మళ్ళీ సోలోలా కనబడుతున్నానంటే ఆ క్రెడిట్ పవన్కి వెళ్తుంది. సో మీరు ఎవరైనా థ్యాంక్స్ చెప్పాలన్నా ఇలా అయినందుకు పవన్కి చెప్పేయండి. అండ్ అభిమానులు చాలా ఊర్ల నుంచి వచ్చారు. సో మీరందరూ థ్యాంక్స్ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు. బాలకృష్ణ గారి అభిమానులు ఎప్పుడు వెనకాలే ఉన్నారు, నందమూరి అభిమానులు ముఖ్యంగా. సో తారక అభిమానులు కూడా ఉన్నారు ఇక్కడ, అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అందరూ ఒక కుటుంబం. సో అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీరు అందరూ ఈ సినిమా చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. జై బాలయ్య.